నమస్తే వెల్కమ్ టు టీవీ ఢిల్లీ కేంద్రంగా టీ కాంగ్రెస్ రాజకీయాలు సాగుతున్నాయి ఇప్పటికే అభ్యర్థులను రెండో జాబితాకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక మిగిలింది అభ్యర్థుల ప్రకటనే ఈ క్రమంలోనే పార్టీ అధిష్టానం కమలం కారు పార్టీలలోని కీలక నేతలకు గాలం వేస్తుంది వ్యూహకర్త సునీల్ పలువురు లీడర్లతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం కొన్ని రోజులుగా బీజేపీ నేతలు వివేక్ వెంకటస్వామి విజయశాంతి కొండా విశ్వేశ్వర రెడ్డి విక్రమ్ గౌడ్ ఆ పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది వీరిని కాంగ్రెస్ లోకి లాగేందుకు హస్తం పార్టీ నేతలు వారితో సంప్రదింపులు మొదలు పెట్టినట్టు కూడా టాక్ వినిపిస్తుంది ఇదిలా ఉండగా తనకు పార్టీ మారే ఉద్దేశం లేదంటూ ఇప్పటికే వివేక్ వెంకటస్వామి ప్రకటించారు కానీ అంతర్గతంగా మాత్రం పార్టీ మారేందుకు ఆసక్తి చూపుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు మరోవైపు బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన నీలం మధుతో సైతం కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ నుంచి కీలక నేతలను చేర్చుకొని ఆ రెండు పార్టీలను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా బీజేపీని ఖాళీ చేయాలనే లక్ష్యంగా ఢిల్లీ హైకమాండ్ కనుసన్నల్లో వ్యూహాలు అమలు చేస్తున్నారు తెలంగాణ ప్రజల్లో హస్తం పార్టీ పట్ల ఆదరణ పెరుగుతుండటంతో అందులోకి చేరికలు పెరిగాయి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు బుధవారం ప్రకటించిన బీజేపీ అసంతృప్త నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రేపు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు మునుగోడు ఎన్నికల పూర్తయిన తర్వాత రాజగోపాల్ రెడ్డితో హస్తం పార్టీ నేతలు సంప్రదింపులు జరిపినా ఆయన నుంచి ఎలాంటి స్పందన రిప్లై లేదు ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆయన హస్తంగూటికి చేరేందుకు సిద్ధమయ్యారు మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయనున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది ఎక్కడ అవకాశం ఇచ్చినా పోటీ చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అయితే ఉంది మరోవైపు బీఆర్ఎస్ పదేళ్ల పాలనతో విసుగు చెందిన కొంతమంది కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు మరోవైపు ప్రతిరోజు ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి లీడర్లు చేరుతున్నారు బీజేపీ బీఆర్ఎస్ కు చెందిన ప్రముఖ లీడర్లతో సంప్రదింపులు జరిపి రెండో విడత బస్సు యాత్రలో వారిని కాంగ్రెస్ గూటికి చేర్చేందుకు హస్తం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది రాహుల్ ప్రియాంక వారికి పార్టీ కండువా కప్పుకునేందుకు రాష్ట్ర నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ కు చెందిన రాష్ట్ర స్థాయి కీలక నేతలను చేర్చుకున్న తర్వాత గ్రౌండ్ లెవెల్లో లీడర్లను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలని హస్తం పార్టీ నేతలు కూడా ఆలోచిస్తున్నారు